కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాన్ని బాన్స్వాడలో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ ఉమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్ మాట్లాడుతూ, రానున్న ఎన్నికలకు ఎక్కువ సమయం లేనందున పార్టీ కార్యకర్తలు అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాలని పిలుపునిచ్చారు. రాబోయేది గ్రామ పంచాయతీ ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఇవన్నీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. శ్రీనివాసరెడ్డి గారు గట్టిగా ఉండాలంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీలలో ఎలక్షన్లలో దాదాపు 95% మంది మనోరే గెలవాలి. అది యునానిమస్ వచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. యునానిమస్ వస్తే 10 లక్షల రూపాయలు వస్తాయి గ్రామానికి. న్యాయం జరుగుతుంది. మీరు ఆ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరి ఓటలు